ఎగురు నా పావురమా, నా పేటు పీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఆమేన్. సో ఇక్కడ నా పావురమా అని చెప్తున్న ఈ యొక్క పావురము ఎవరు, అసలుకి ఏంటి అనేది విషయాన్ని ఇలా మనం చూద్దామండి. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. రెండు 9వ అధ్యాయము 23వ వచనం అండి. లూకా సువార్త 9:23 అండి. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడించిన వెంబడింప గోరిన ఎడల తాను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపగలను. ఆమేన్. సో ఇక్కడ చూస్తున్నంత కూడా ఏంటి అంటే ఈ యొక్క పావురము అంటే ఏమై ఉందండి, పావురం అంటే ఎవరు? ముందుగా ఇక్కడ 3 వచనాలు ఉండేవి, 3 వచనాలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. పావురము, బండ సందు ఉన్నది, ఈ రెండిట్లో కూడా నా అనే మాట అంటున్నాడు. అంటే నా పావురమా, ఈ పావురం ఎక్కడ ఉంది? బండ సందుల్లో ఉంది. నేను అనేది ఎవరు, పావురం అంటే ఏంటి, బండ సందు అంటే ఏంటి, ఈ 3 వచనాలు చూద్దాము. దీంట్లో మనం ఇప్పుడు ఏం చూసాము అంటే నా పావురము అని చెప్తున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన కోరుతున్నది ఏంటి అనే దాన్ని మనం చూస్తున్నాము. దాంతో పాటుగా ఈ పావురము అనేది ఏంటై ఉన్నదో చూద్దాము. అదే అధ్యాయంలో పరమగీతాలు 5:2, పరమగీతాలు 5:2 నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేల్కొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా పావురమా, నిష్కలంకులారా, ఆలకింపుము. నా తల మంచుకు తడిచినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిచినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాసులు తట్టుచున్నాడు. అక్కడ ఒక పావురమా అన్నాడు. నా పావురమా అన్నది ఎవరిని? తన ప్రియురాల్ని. అదే విషయాన్ని అదే పరమగీతాలు 6:9 చదువుదాం. లెక్కకు మించిన కన్యకలను కలరు, నా పావురము నా నిష్కలంకురాలు ఒకటే. ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. వీళ్ళు దాన్ని చూసి ధన్యురాలందురు. రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. ఆమేన్. సో నా పావురము అనేది తన ప్రియురాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియుడు తన ప్రియురాల గురించి చెప్తూ నా పావురము అని చెప్తా ఉన్నాడు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 10:16 మత్తయి సువార్త 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనక పాము వల్ల వివేకులను, పావురం వల్ల నిష్కత్తులనై. ఆమేన్. ఇంకోటి చూద్దాము, పరమగీతాలు 1:15. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలోని నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి
తన మీదకి వచ్చిట సూచను. సో అనేకమైన పార్శ్వాల్లో మనం ఏం చూస్తున్నాం అంటే పావురం అనే పావురాన్ని చూస్తున్నాము. ఈ పావురము మొదటిగా మనం చదివింది ఏంటంటే ఇదే పరమగీతాలు రెండో అధ్యాయము 14 వచనం చదివాం. ఏం చదివామండి రెండో అధ్యాయం 14 వచనంలో? బండసందులలో ఎగురు నా పావురమా, పేపు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇక్కడున్న ఈ పావురం ఏదైతే ఉందో ఆ పావురము ఎక్కడ ఉన్నది? బండ సందులో ఉంది. మనకు తెలుసు ఈ బండ చీలిన బండ. ఈ బండ ఎవరండి? స్వయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఆ పావురం కూడా ఎవరు? పావురం ఎవరండి? పరిశుద్ధాత్మ మూలంగా ఆ పావురం ఎప్పుడైతే తండ్రి యేసుక్రీస్తు వారి మీద వాళ్తుందో, పరిశుద్ధాత్మ వలె తన మీద వాళ్తుందో, అప్పుడు ఏమన్నాడు పైన తండ్రి? ఇదిగో ప్రియమైన కుమారుడు. సో కుమారుడిగా మారేది ఎప్పుడు? ఆయన మూలంగా పుట్టినప్పుడు. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడండి? దేవుడు ఆత్మయి ఉన్నాడు. మనం ఏ మూలంగా పుట్టామో? శరీర ఏచ్చుల వల్లనో రక్త మాంసాల వల్ల మనం పుట్టలేదు. మరి ఎవరి మూలంగా పుట్టామో? ఆత్మ మూలంగానే జన్మించాం. అందుకని మనం కూడా ఏమంటున్నాం? అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. ఈ ఆత్మ మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క పిల్లలమై ఉన్నాము, తండ్రికి పిల్లలమై ఉన్నాము, జ్యేష్ఠ కుమారుడికి సహోదరులమై ఉన్నాము. యేసు క్రీస్తు వారు వరుడుగా ఉన్నప్పుడు ఆయనకి వధువైన సంఘంగా ఉన్నాము. దేవుడు ఆత్మ అయినప్పుడు, ఆ ఆత్మైన దేవుడు శిరస్సు అయినప్పుడు మరి దేహం ఏమై ఉండాలి? అదే కదా మాట్లాడింది దేవుడు అంటాడు కదా ఎఫెసీ 5 అధ్యాయం మొత్తం చదువుతుంటే, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము సంఘం ఏమై ఉన్నదండి? సంఘము భార్య అయి ఉన్నది. అది దేహమై ఉన్నది. ఎఫెసీ 5 అధ్యాయము 22-33 వరకు చదవండి. 21 బ్రదరు. 21 చదవండి. క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. స్త్రీలను ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తన పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనగలడని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరంను ద్వేషించుకున్నవాడు ఎవరునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనను, వారిద్దరూ ఏక శరీరం అవుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గుర్తి సంఘమును గుర్తి చెప్పుకున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండవలను. ఆమెన్. ఇదంతా కూడా దేని గురించి చెప్తున్నా అండి? క్రీస్తు గురించి, సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము ఆయన యొక్క దేహమై ఉన్నది.
ఇదే విషయాన్ని 1 కొరింథీ 11:3 చదువుదాం. 1 కొరింథీ 11:3 బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చుబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. 11:3 అమ్మా, 1 కొరింథీ 11:3 ప్రతి ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోనవలనని కోరుచున్నాను. ఆమేన్. సో శిరస్సు ఎవరండి? సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడై ఉన్నాడు. దేవుడు అదే విషయాన్ని 4:15 చదువుదాం. ఎఫ్ఎస్సిలో 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. కంటిన్యూ చేయండి 16 వరకు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఆమేన్. ఇక్కడ మనమంతా ఏం చూస్తున్నామంటే, ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఆ క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మరి సంఘం ఏమై ఉన్నది, ఆయన దేహమై ఉన్నది. శిరస్సు దేవుడైనప్పుడు మరి సంఘము మనుషుడుగా ఉండగలిద్దా అండి? దైవత్వం అనేది ఒక్క పార్శ్వం కూడా లేకపోతే మనం ఆయనతో కలవగలుగుతామా? ఆయనతో కలవాలి అంటే మనలో కూడా దైవత్వం ఉండాలి. అందుకనే యేసు ప్రభు వారు చనిపోయి ఆయన అందుకని అంటాడు ఏమనంటే, ఒక గోధుమ గింజ చనిపోనిదే అనేక గోధుమ గింజలుగా మారదు, ఉత్పత్తి అవ్వదు. యేసుక్రీస్తు వారు చనిపోవటం వల్లే ఆయనలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మ తర్వాత శిష్యుల్లో ఆయన ఊదాడు. అందుకని పౌలు అంటాడు, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిని లేపెనో అదే ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా అంటాడు. ఇవాళ ఏ ఆత్మ ఉందండి? ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు వారిలో ఉన్నదో అదే ఆత్మ మనందరిలో ఉంది. ఆ ఆత్మ ఉన్నది కాబట్టే మనము అబ్బా తండ్రి అని పిలవగలుగుతాము, ఆత్మ మూలంగా జన్మించుతున్నాము, ఆత్మ మూలంగానే ఆయన యొక్క శరీరం కూడా తయారయ్యింది. సో శిరస్సు ఆత్మయ్య ఉన్నది, మరి దేహం కూడా ఆత్మయే ఉండాలి. అందుకని చివరి ప్రకటనలో ఉండిద్ది, ఆత్మయు వధువును రమ్మను చెప్పాను అని రాబడింది. ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఎంతవరకు చేసేసిందంటే కంప్లీట్లీ ఈ శరీరాన్ని కూడా మహిమ శరీరంగా మార్చేసింది. ఆ విధంగా కంప్లీట్లీ ఆయనగా వ్యక్తపరచబడిపోవాలి అంటే పైన శరీరము ఆయన అయిపోవాలి, కిందన్న దేహము కూడా ఆయనగా మారిపోవాలి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఆ పావురం గురించి మాట్లాడుతున్నాం. ఈ పావురం ఎక్కడుందండి? బండ సందుల్లో ఉంది. బండ సందు అనేది మనం ఏం చూస్తున్నామంటే, ఆ బండ అనేది ఏమైందండి? ఆ బండ చేల్చబడిందండి. ఆయన యొక్క శరీరం ఏమై ఉంది? దొన్నబడబడింది. ఆయన ఏమై ఉన్నాడు? విరక్కొట్టబడ్డాడు. మనందరి పాపాల నిమిత్తము ఆయన చేల్చబడ్డాడు. ఏ బండ అండి? మోషే ఏ బండ సందు నుంచి అయితే దేవుణ్ణి చూశాడు, తండ్రిని చూశాడు, ఆ బండ. ఆ బండగా ఉన్న ఈ బండ ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో, ఈ బండ సందుల్లో ఏముందంటే పావురం ఉంది. ఎప్పుడైనా బండ సందుల్లో పావురం ఉంది ఎగరటం చూసామా?
బండ సంద ఎంత ఉండిద్ది అండి గ్యాప్? బండ సందులో గ్యాప్ ఎంత ఉండిద్ది అండి? చాలా తక్కువ ఉంటది. ఆ చాలా తక్కువ ఉన్న గ్యాప్ లో కూడా ఈ బండ సందులోన ఈ పావురము దుఃఖపడతలా ఎగురుతుంది అంటే సంతోషిస్తుంది. యేసుక్రీస్తు వారు నీకు కలిగిన మనం ఏ విధంగా ఉండాలంటే మొదటిగా ఆయనే పావురమై ఉన్నాడు. ఆయన ఏ విధంగా ఉన్నాడంటే ఇబ్బంది అనే కొలిమిలో నుంచి ఆయన వెళ్తూ నలకొట్టబడుతూ కూడా ఆయన ఎప్పుడు కూడా చింతపడలేదు, దుఃఖపడలేదు, వేదన చూపించలేదు. శిలువ మీద ఉండి కింద వాళ్ళందరూ కూడా నువ్వు దేవుడు వైపు నిన్ను కాపాడుకోమన్నప్పుడు కూడా దేవుడు ఎక్కడ కూడా నొచ్చుకోలేదు. ఆయన ఎటువంటి దేవుడై ఉన్నాడు? రోమీలు పదిహేను ఐదు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్తము ప్రకారము వచనము మనస్సు కలిగిన వారే ఉండినట్లు ఓర్పుకున్న ఆదరణ తప్పేది దేవుడు మీకు అనుగ్రహం. ఏమై ఉన్నాడండి ఈ దేవుడు? ఓర్పుకి దేవుడు ఉన్నాడు, ఆదరణ దేవుడు. ఇంగ్లీష్ లో ఏముంటుంది అంటే హీఈస్ ద గాడ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అండ్ గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. పౌలు అనేకమైన శ్రమలు వెళ్తూ ఆయన అనేకని ప్రోత్సహించాడు. యేసుక్రీస్తు వారు వెళ్తూ అటువంటి సిలువ అనే అనుభవంలో, యాక్చువల్లీ అందరూ అనుకుంటారు ఒక రోజు ఆయన సిలువ మీద చనిపోయాడని, కానీ ఆయన బ్రతుకు పుట్టుక నుంచి చివరికి చనిపోయే వరకు కూడా ప్రతి దినం ఆయన సిలువ అనే అనుభవంలో వెళ్తూనే ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఆయన సిలువలోనే వెళ్ళాడు. 33.5 సంవత్సరాలు ఆ ఒక బండ సందుల్లోనే ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడ కూడా తను తాను ఎగ్జిబిట్ చేసుకోలేదు. ఆయన ఎక్కడ కూడా లావిష్ లైఫ్ ఎంతో గొప్పగా ఆయన బ్రతకలేదు. అధికారం కలిగిన దేవుడు కూడా అధికారం లేని వ్యక్తిగా ఉన్నాడు. ఇవాళ ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటే శిలువ మీద ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్నా. ఆ శిలువ మీద ఉన్నప్పుడు దేవుడు శిలువ మీద ఆయనకు అధికారం ఇచ్చాడు అన్నాడు. ఎటువంటి అధికారం ఇచ్చాడండి దేవుడు? శిలువ మీద చనిపోతున్నప్పుడు ఏ అధికారం ఆయనలో ఉంది? అధికారం అంటే రెండు రకాలుగా కనబడుతుంది. ఒకటి కింద ఉన్న వాళ్ళకి అధికారం ఉంది, పైన ఉన్న దేవుడికి అధికారం ఉంది. కింద ఉన్న వాళ్ళ అధికారం ఏంటి? ఆయన ఉమ్మి వేయటం, ఆయన దూషించటం, ఆయన్ని అపహాసించటం, ఆయన్ని కొట్టటం, ఆయన్ని చంపటం. వీళ్ళ అధికారం లేకపోతే ఆయన చంపేవాడు కాదు కదా. అధికారం అంటే కొట్టటం, బలాన్ని చూపించటం. అయితే దేవుని దగ్గర ఉన్నది అటువంటి అధికారం కాదు. దేవుని దగ్గర ఎటువంటి అధికారం ఉంది? ఒకవేళ కొట్టటమే అధికారం అంటే కొట్టించుకోవటానికి కూడా అధికారం కావాలి, శక్తి కావాలి. ప్రభు దగ్గర ఉన్న శక్తి ఎటువంటిది అంటే సహనం. ప్రభు దగ్గర ఉన్న శక్తి ఎటువంటిది అంటే ఎన్ని మాటలు చెప్పినా మాటలు మాట్లాడినా అన్నింటినీ ఓర్చుకోవటం. ఓర్పు అనేది దేవునిలో ఉందండి. ఇది నిజమైన బలం. యాక్చువల్లీ మాట అంటే ఈజీ, కానీ మాటను భరించటం చాలా కష్టం. ఆ సందులో ఆ ఒక ఇరుకైన మార్గములో ఏ విధంగా ఈ యొక్క పావురం ఎగరాలో ఎవరి దగ్గర నేర్చుకోవాలండి? మన దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆ దేవుడు ఏమై ఉన్నాడు? ఓర్పుకును ప్రోత్సాహానికి దేవుడై ఉన్నాడు. ఏ మైండ్ కలిగి ఉండాలండి? మనమందరం కూడా ఏ మనసును కలిగి ఉండాలి? రోమీలు 15:5 ప్రకారంగా క్రీస్తు యేసు యొక్క మనసును కలిగి ఉండాలి. భర్త భార్యలు ఒకటే ఎప్పుడు అవుతారు? భార్య ఎడమకంగాను భర్త పడమకంగా ఎప్పుడు ఉంటారు? వాళ్ళ మనసులు ఏకం అవునప్పుడు. వారి దేహాలు పక్కపక్కనే కూర్చోవచ్చు, కానీ వాళ్ళ మనసులు ఒకటవ్వకపోతే కుదరదు. ఇవాళ కావాల్సింది ఏంటంటే భర్త భార్యలు ఒకటి అవ్వాలంటే వాళ్ళ మనసులు కూడా ఒకటి అవ్వాలి. మనము కూడా దేవునితో ఒకటవ్వాలి అంటే మన మనసు మన మనసుగా ఉండకూడదు. అది ఎవరి మనసు అయిపోవాలి? క్రీస్తు మనసు అయిపోవాలి, దేవుని మనసు అయిపోవాలి. ఆ దేవుని మనసు అయినప్పుడు ఎటువంటిగా బతుకుతామంటే ఆయన ఏ విధంగా తండ్రి మీద ఆధారపడుతూ తండ్రి యొక్క మాటల మీద ఆధారపడుతూ ఆయన ఆ మాట కొరకే బ్రతికాడో, జీవితంలో గమ్యం కలిగి ఉన్నాడో, ఆ విధంగా మనం కూడా ఉంటాం. ఇక్కడ అంతా కూడా దానికి మనం ఇందాక చదివిన ఆ ఒక అధ్యాయాన్ని మరొకసారి చూద్దాము.
లోకాసువార్త 9:23 లోకాసువార్త 9:23 ఆ ఇద్దరు పురుషులు ఆయన లోకాసువార్త 9:23 అండి లోకాసువార్త 9:23 మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. దేవుడు జరిగిన దేవుని జీవితం మొత్తం చూస్తే అదే చేశాడు. ఆయన చివరి టైంలో సిలువను ఎత్తుకోలేదు. ఆయన ప్రతి దినము సిలువను ఎత్తుకొని తన జీవితం మొత్తం వెంబడించాడు. ఇవాళ ఆయన వెంబడించే మనం కూడా ఏమై ఉండాలండి? ఆ బండి పందుల్లో వెళ్తా నేర్చుకోవాలి. ప్రతి దినము సిలువను ఎత్తుకొని వెళ్ళాలి. అయితే వెళ్ళేది విధానం మనకు తెలియదు కాబట్టి ఆయన చూసి వెంబడించాలి. ఎట్లయితే భర్త ముందు నడుస్తున్నప్పుడు భార్య తనతో పాటు నడిచిద్దో, భర్త యొక్క అడుగుల్లో భార్య కూడా అడుగులు వేస్తలిద్దో, అదే విధంగా భర్త అయిన దేవుణ్ణి చూసి భార్య అయిన సంఘం కూడా నడవాలని చెప్తా ఉంది. ఇక్కడ అనేటప్పుడు ఏం చూస్తున్నామంటే సిలువ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాన్ని ఇంకో చోట కూడా రాయబడతారు. దేశవార్తలు మత్తయి సువార్త 10:38 మత్తయి సువార్త 10:38 క్లియర్ గా చెప్తా. ఒకవేళ నేను శ్రమంలో వెళ్ళనండి, నేను ఎట్లాగే ఉంటాను, నేను నా లావిష్ లైఫ్ వెంబడిస్తానంటే నా వర్డ్ కాదు అంటున్నాడు. హీఈస్ నాట్ వర్ది ఆఫ్ మీ అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణే మనం వెంబడించాలి అంటే ఆయన వెళ్ళిన ప్రక్రియల్లో నుంచి మనము కూడా వెళ్ళవలసిందే. ఆయన ఆ విధంగా వెంబడించాల్సిందే. అదే విషయాన్ని లూకాసువార్త 14:27 ఇందాకేమన్నా అండి, నా వాడు కాదన్నాడు. ఇక్కడ వచ్చేసరికి నా శిష్యుడే కాదన్నాడు. సిలువ అనే అనుభవం ఆ బండ సందు అనే అనుభవాన్ని చూపిస్తుంది. ఆయన పావురమే, ఆయన ఆత్మమూలంగా పుట్టిన వారమే, కానీ నాకు విశాలమైన మార్గం కావాలి, ఇరుకైన మార్గంలో నేను ఉండను అన్నవాడు ఏమైనాడండి? ఆ ధనవంతుడు దేవుని విడిచి వెళ్ళిపోయాడు. దేవునితో పాటు నడవటం అంటే ఇప్పుడు భార్య ఒక వ్యక్తికి పెళ్ళైపోతే తన భర్త దగ్గరే భార్య ఉండాలి. మంచైనా చెడైనా కష్టమైనా నష్టమైనా ఏదైనా సరే భర్త భార్యలు ఇద్దరు ఒకటైపోవాలి. లావిష్ లైఫ్ని కోరుకోకూడదు. నా భర్త ఏమై ఉన్నాడో నేనయ్యే అదే ఉన్నానని చెప్పేసి గ్రహించాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే పావురమే, కానీ ఆ పావురాన్ని దేవుడే అంటాడు, నా పావురమా అంటాడు. మనం అందరం కూడా ఆత్మమూలంగా జన్మించిన వాళ్ళమే, మనమందరం కూడా ఆయన యొక్క ఆత్మను కలిగి ఉన్నవారమే. కానీ దేవుడు ఇదిగో నా ప్రియమైన కుమారుడు నీ అందరూ నేను ఆనందిస్తున్నానని చెప్పగలుగుతున్నాడా? చెప్తే దేవుని స్తోత్రం. ప్రతి దినము మనము మన మన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. అందుకనే ఇంకో చాటు కూడా రాయబడి ఉండేది, అదే 1 కొరంతీ 15:31 అండి. 1 కొరంతీ 15:31 ఇందాకేమన్నాడండి, దినదినము ఎవరు వారి సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించమన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాయండి,
సిలువ ఎక్కడ తీసుకెళ్ళిందండి దేవుణ్ణి? సిలువ మీద ఎక్కడం అంటే దాని అర్థం ఏంటి? చనిపోవటము. ప్రతి దినము చనిపోవటం, ప్రతి దినము చనిపోవాలి. ఆయన సిలువను ఎత్తుకున్నవాడు ప్రతి దినము చనిపోతాడు. అందుకనే పౌలు ఒక చోట అంటాడు అగ్రపరాజుతోటి, అగ్రపరాజా నేను చచ్చిన కుక్కనై ఉన్నాను అంటాడు. చచ్చిన కుక్క ఏంటండి? కుక్క అనేది అపరిశుద్ధమైన జంతు. చావటం అంటే ఏంటి? చచ్చిపోవటం అంటే ఏంటండి? ఎవరెన్ని మాటలన్నా దానికి రియాక్షన్ ఉండదు కదా. ఆ కుక్క చనిపోయింది అనుకో రోడ్డు యాక్సిడెంట్ దగ్గర, చనిపోయినప్పుడు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి కుక్కను రోడ్డు మీద వచ్చా కాబట్టి నువ్వు చచ్చావు, నువ్వు మంచిదని కాదు అని ఎన్ని మాటలన్నా కుక్క లేచి చెప్పిద్ది ఏమైనా? ప్రభుని ఎన్ని మాటలన్నా ఆయన పిల్లల్ని దిగెప్పుడని చెప్పాడండి ఏమైనా? ఒక్క మాట అన్నాడండి. ఆ మాట అనకపోగా వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించండి అని ప్రభు యొక్క వధువు, ప్రభు యొక్క తన భార్య, తన ప్రియురాలు ఈ విధంగా ఉండాలని తన ఒక ఉద్దేశం. ఇంకో విషయాన్ని కూడా చూద్దాం, గలతీయులు 2:20. గలతీయులు 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇతను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసమున జీవిస్తున్నాను. మొదటిగా మాట్లాడింది ఏమన్నా అండి? మొదటిగా నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. గుర్తుంచుకోవాలి, మనం ఒంటరిగా లేము ఈ సిలువ అనే అనుభవంలో. నాకు ఈ మాట చెప్తున్నప్పుడు ఈ ఉదయకాల సమయం నేను దీన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నా, ఈ మాటల్ని ఈ పదాలని. దాంట్లో నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మా ఇంటి వైపు ఒక పిచ్చోడు తిరుగుతూ ఉన్నాడు అనమాట. పిచ్చబ్బాయి, ఒక అబ్బాయి తిరుగుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి గురించి చుట్టుపక్కల వెళ్ళి ఇవాళ పొద్దున నేను బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు, ఈ అబ్బాయి తనకున్నదంతా విఫలమైపోయి జాబు అన్నీ పోయి తర్వాత జీవితాలు అన్ని కోల్పోయి ఇట్లా అయిపోయాడు, తన జీవితం ఏమీ లేదని ఒక పిచ్చోళ్ళకి తయారైపోయాడు, కుటుంబం అంతా పోయంగానే లేకపోతే తన జీవితం అంతా వ్యర్థం అనుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఒక సహోదరుడు పాడిన పాట గుర్తు వస్తా ఉంది. అదేంటంటే, అంత వ్యర్థమని వ్యర్థులైరెందరు నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయమే. అంత వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయమే. నీయందు పడిన ప్రయాసమే శాశ్వత కృపగా నా యందు నిలిపేనే. నేను నీ వాడను, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా అని పాడుతా ఉన్నాడు. ఆ పాట నాకు గుర్తొచ్చింది. జీవితంలో గమ్యం లేక, గురి లేక అంత వ్యర్థమని బ్రతికిన వారు అనేకులు ఉన్నారు. సిలువ అనే అనుభవంలో వెళ్తున్నప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అనుకునే ప్రతి ఒక్కరు ఎట్లయిపోతారండి? అంత వ్యర్థము అని తెలియకుండగానే మనోవేదనలో వెళ్ళిపోతారు. కానీ ఈ గలతీయులు 2:20 ఏం చెప్ గుర్తు చేస్తుంది తెలుసా? సిలువలో నువ్వు ఒక్కడవే లేవు, నీతో పాటు దేవుడు కూడా ఉన్నాడు. ఆమేన్. గుర్తుంచుకోవాలి, మనం ఒంటరిగా లేము, మనకు ముందుగా ఆయన ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. నేను నిన్ను ఎన్నడు విడువను ఎడబడనని చెప్పిన దేవుడు భూమి పునాదులు వేకుని ముందుగానే మనతోటి ఉన్నాడు, తల్లి గర్భంలో పడకుండానే ముందుగానే ఉన్నాడు. నా అనేవాడు మనల్ని విడిచి ముసలితనము వచ్చినప్పుడు వ్యర్థంగా వదిలిపెట్టిన వారిని కూడా, ముసలితనము వచ్చేవారు కూడా ముద్దారే దేవుణ్ణి ఉన్నానని చెప్తున్నాడు.
చనిపోయిన తర్వాత కూడా నిత్యత్వం వరకు కూడా ఆయన మనతోటే ఉంటాడు. ఇది మర్చిపోకూడదు. అప్పుడు మనం అంత వ్యర్థమని గురి కలిగి ఉంటాం. రెండోది ఇక్కడ ఏం చూస్తున్నామంటే సిలువలో మనం ఒక్కరమే మేము ఆయనతో పాటు సిలువే పడ్డాం. మనం ఒంటరి వాళ్ళం కాము. తర్వాత ఏం చెప్తుంది, మరి బ్రతుకుతున్నాము అంటున్నాం. అంటే ఒక పక్కన లోక సంబంధంగా ఈ శరీర మూలంగా పుట్టిన ఈ యొక్క జన్మను మనం నేను చచ్చిపోయానని చెప్పేసి డిక్లేర్ చేస్తున్నాం. అదే మనం బాప్తిస్మం చేసేది. బాప్తిస్మం ఏం చేస్తారండి, బాప్తిస్మం ఏం జరిగిద్దండి, మనం ఒప్పుకొని యేసు ప్రభు అని అంగీకరించి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామము లోనికి బాప్తిస్మం తీసుకోండి. బాప్తిస్మం నామము లోనికి అంటే దాని అర్థం ఏంటి, నామము లోనికి అంటే నామము అంటే ఏంటి, పేరు, పేరు అనేది ఎవరు సంబంధించింది. ఇప్పుడు నా పేరేంటి, రాజేష్. రాజేష్ అంటే నేనే పలకరిస్తా, నేనే పలుకుతానా లేకపోతే ఇంకెవరైనా పలుకుతారా, నేనే కదండి. పేరు అనేది ఒక వ్యక్తిని చెప్తుంది. బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ప్రక్రియలో ఒక పక్కన మన వెనక్కి ముంచి ముందుకు తీస్తున్నప్పుడు పాత ఇవన్నీ గతించిపోయింది, ఇప్పుడు సమస్తము నూతనం. ఆయనతో పాటు మనం సిలువేయబడ్డామంటే ఆయనతో పాటుగా మొదటి ఆదాము కలిగిన ఆయన శరీరము ఏదైతే పాప శరీరంగా ఆయన మార్చివేయబడ్డాడు ఆయనతో పాటు మనము కూడా చనిపోయాము. ఆయనతో పాటు తిరిగి ఆరోహణమైన స్థితిలో కూడా మనం ఉన్నాము. ఇవాళ చనిపోవటం ఆయనే నేర్పుతున్నాడు, బ్రతకటం కూడా ఆయనే నేర్పుతున్నాడు. అందుకనే రోమీలు 15:5 ఏం చదివామంటే హీఈస్ ద గాడ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అండ్ గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అంటే దాని అర్థమేంది, సిలువను ఏమోయటం మనకు తెలియదు, కానీ మనలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ సిలువ అనే అనుభవాన్ని కూడా ఆయనే మనలో ఉండి నేర్పుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మనం దేవుణ్ణి అంగీకరించకుండా ముందు ఉన్న జీవితము, దేవుణ్ణి అంగీకరించి నాకు అనేక మంది మాట్లాడుతూ ఉంటారు అన్నప్పుడు మనం ఒకసారి తెలియకుండా అంటాం, నేను దేవుణ్ణి నమ్మాను కాబట్టి నువ్వు బతికిపోయారన్నట్టుగా అనుకుంటామేమో. కానీ ఆ సమయాన్న ఆ ఓర్పును కూడా ఇచ్చేది దేవుడేనండి. రెండోది అప్పటి వరకు అనని వారు కూడా దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత మన అనేది అది తప్పక్కన కోపడ్డాం అనుకోండి ఏమంటారండి, దీనికోసం మీరు ఆదివారం పూట పాత్రలకు వెళ్ళేది బైబుల్ పట్టుకొని, అంటే వాళ్ళు గుర్తు చేసేదేంటి, దాన్ని చూసి నెగిటివ్ గా తీసుకుంటామేమో, కానీ నెగిటివ్ గా తీసుకోకూడదు, చాలా పాజిటివ్ గా తీసుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. ఏమని గుర్తు చేస్తున్నారండి, మీరు దేవుని బిడ్డలై ఉన్నారు, మీరు శ్రేష్టమైన జనాంగమై ఉన్నారు, మీరు దేవుని కొరుకున్నారు అని గుర్తు చేస్తున్నారు వాళ్ళే. ఇది చాలా పాజిటివ్ వర్డ్, పాజిటివ్ థింగ్, నెగిటివ్ గా తీసుకోకూడదు, పాజిటివ్ గా ఉన్నాడు దేవుడు. అయితే మనకు ఎట్లా వెళ్ళాలో మనకు తెలియదు. మనం ప్రయాసం మనం పడకూడదు, మన ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. మనం ఏదో కష్టపడదాం, మనం ఏదో చేద్దామని అనుకున్నా అది నిష్ప్రయోజనంగా ఉండిద్ది. అయితే ఈ బండ పందంలో నా పావురం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒంటరి దాన్ని కాను, ఒంటరి వాడిని కాను, నాకెవరున్నారు, ఆయన తోడుగా ఉన్నాడు. ఇదే విషయాన్ని 2 కొరంతి 4:10-11 చదువుదాం, 10-11. 2 కొరంతి 4:10-11 దేవుని మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు క్రీస్తు మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోగుతున్నాము. ఏమని రాబడిందండి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. ఎవరి జీవము, యేసు యొక్క జీవము. యేసు అని అన్నారు కానీ క్రీస్తు అన్నారా, లేదు. యేసు అంటే ఏంటి, రక్షకుడు. యేసు క్రీస్తు అంటే మనకు 2 పేర్లు కనబడుతున్నాయి కానీ 2 పేర్లే కాదు, 2 పాత్రలు కనబడాలి. యేసు అనేది ఆయనలో ఉన్న మానవత్వాన్ని చూపిస్తుంది, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అంటే ఆయన యొక్క దైవత్వాన్ని చూపిస్తుంది. యేసు క్రీస్తు అంటే ఏమై ఉన్నారు, సంపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. ఆయనలో దైవిక మానవత్వం కలిగిన జీవితం కనబడుతుంది. అంటే ఆయన ఏమనొచ్చు అంటే దైవిక మానవుడు అనాలి. ఇది ఎట్లా చెప్తాము,
యాకోబు తన తండ్రి నుంచి తన అన్న నుంచి భయపడి పారిపోయి మామ దగ్గరికి వెళ్ళేటప్పుడు లాభాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో నిద్రపోతాడు. ఆ నిద్రలో కళ వచ్చింది, ఆ దర్శనంగా మారింది. ఆ దర్శనం ఏంటండి? నిచ్చెన. ఆ నిచ్చెనకి ఏముందండి పార్శ్వాలు? రెండు పార్శ్వాలు. ఒక కోణం ఏమో భూమి మీద ఉంది, రెండో కోణం ఎటువైపు ఉంది? ఆకాశం వైపు ఉంది. పైనుంచి కిందకి ఏం దిగుతున్నాయండి? దేవదూతలు ఎక్కటము దిగటము చూస్తాం. సడన్ గా లేచి ఆయన ఏమంటాడండి? ఎల్ బెతేల్ అంటాడు. ఎల్ అంటే దాని అర్థము దేవుడు, బెతేల్ అంటే ఏంటి అర్థము? దేవుడు నివసించే స్థలము. మొదటిగా నిచ్చిన ఎవరు? సరే, ఆకాశం ఏంటి, భూమి ఏంటి? మన పరలోక ప్రార్థన అని చెప్పేసి మాదిరికరమైన ప్రార్థన చేస్తాం. ఆ మాదిరిలో ఏముందండి? పరలోకం అందున్నా అంటే అడ్రస్ చేస్తున్నాము. తండ్రి ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోకం అందున్నాడు. నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. ఎక్కడ? ఆయన అక్కడ 24 పెద్దలు దేవదూతలు వారందరూ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్తున్నారు. కానీ ఈ భూమి మీద ఆయన నామం పరిశుద్ధ పరచబడటము మన ద్వారా జరగాలనే ఆయన ఉద్దేశమై ఉన్నది. సో పరలోకం అడ్రస్ ఎవరిది అంటే దేవునిది. భూమి మీద ఉన్న అడ్రస్ ఎవరిది అంటే మానవుడిది. మరి దేవుడు మానవుడు ఎప్పుడు కలుస్తాడు? కలవాలంటే ఏం జరగాలి? ఒక నిచ్చెన ఉండాలి. అందుకని ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యములై ఉన్నాను అంటాడు. మార్గం అంటే ఏ మార్గము? తండ్రిని దగ్గరికి వెళ్ళాలి అంటే మార్గము అది ఆయనే. నరుడు తండ్రిని చేరాలి అంటే ఆ నిచ్చెన కూడా ప్రభువారే. దీంట్లో రెండు కోణాలండి. ఒకటి, దేవుడు పైన ఉన్నాడు, కింద మానవుడు నరుడు ఇక్కడ ఉన్నాడు. అందుకనే మన యోహాను సువార్త 1:1 అదేవిధంగా 1:14 చదివితే గుర్తు చేసుకుంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అదే 14 వచ్చేసరికి ఏముంది? ఆ వాక్యమైన దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యన గుడారుడాయన ఉంది. ఇప్పుడు దేవునికి ఇంకో పార్శ్వం వచ్చిందండి. అదేంటి? దైవత్వం కలిగి దేవుడికి ఇంకోటి వచ్చింది, శరీరం కూడా వచ్చింది. అంటే ఆయన మానవత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు వారిలో దైవత్వం ఒకటే లేదు, రెండోది మానవత్వం ఉంది. ఎటువంటి మానవత్వం? ఏ మానవత్వానైతే మొదటి ఆదాము కోల్పోయాడో కడపటి ఆదామైన ఆయన అటు ఉన్నతమైన మానవత్వాన్ని తెచ్చాడు. ఎటువంటి మానవత్వం అండి? తండ్రి మాటకి విధేయత కలిగిన మానవత్వం. తన బ్రతుకంతా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే బ్రతికాడు. అదే మొదటి ఆదాము ఏం చేశాడండి? ఆజ్ఞ అతిక్రమించాడు. ఆ అతిక్రమించటమే పాపము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అంటే మొదటి ఆదాము ఏమయ్యాడండి? జీవించు ప్రాణి ఆయను, దాని కడపటి ఆదాము జీవమిచ్చు ఆత్మ ఆయను అని రాబడి. ఈ యొక్క నిచ్చెనలో రెండు పార్శ్వాలు ఉండి, అదేంటి? దైవత్వము, మానవత్వం. ఏ మానవత్వం అయితే నరుడు కోల్పోయాడు? ఆదాము నీ అడిగినప్పుడు ప్రశ్న ప్రభుతోటి, ప్రభు అడిగినప్పుడు ఆదామా ఎక్కడున్నావంటే ఏం చెప్పాడండి ఆయన? ఎక్కడున్నాడండి? దాక్కొని ఉన్నాడు. దాక్కొని ఉన్న తర్వాత దిగంబ్రుడై ఉన్నానని చెప్తున్నాడు. నువ్వు దిగంబ్రుడిగా ఉన్నావని అంటే నువ్వు పండుతున్నావా అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటి? తిన్నాడని చెప్పాడండి? చెప్పలేదు. తినలేదని చెప్పాడా? తినలేదు. నీవిచ్చిన అవ్వా అన్నాడు. ఆయన చెప్పాల్సిన మాట ఏంటి? తిన్నానంటే తిన్నాను, తినలేదంటే తినలేదని చెప్పాలి. అది కాకుండా ఆయన ఏం చెప్పాడు? నీవిచ్చిన అవ్వా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తప్పిదాయం నేను కాదు, నువ్వే. నువ్విచ్చావు కదా. ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఆయనలో ఏమొచ్చింది? ఒకలాంటి తిరుగుబాటు స్వభావం వచ్చింది, రెబెలియస్ నేచర్. తర్వాత ఏం చేశారండి? ఆయన ఆకులు కట్టుకున్నాడు. ఆయన దిగంబరత్వాన్ని కనపడినప్పుడు ఆకులు కట్టుకోవటం అంటే దాని అర్థం ఏంటి? మనలో పాపాలు కనపడినప్పుడు, మనలో అపరాధాలు కనపడినప్పుడు చాలా మంది ఏం చేస్తారండి? ఆకులు కట్టేసుకుంటారు. ఆకులు అంటే అంటే ఆ దిగంబరత్వం కనపడుతుంది, ఆకులతో కట్టుకోగలమనుకుంటున్నారు. ఇప్పుడు నేను దిగంబరుని కాను అనుకుంటారు. కానీ ప్రభు ఏం చేశారంటే ఆకులు తీసివేసి వారందరికీ, వారిద్దరికీ చర్మపు చొక్కాలను తొడిగిచ్చాడు.
జంతు చర్మాన్ని తొడిగించాడు. ఆకులు ఎందుకు కట్టుకున్నారు? ఆకులు ఎందుకు తీసేశాడు దేవుడు? చర్మపు చొక్కాలు ఎందుకు తొడిగించాడండి? ఆకులు కట్టుకుని అంటే ఆ ఒక వృక్షం యొక్క ఫలాన్ని, ఏ వృక్షం అని తిన్నాను వాళ్ళు తింది, జ్ఞాన వృక్షం, దాని ఫలాలను ఏమంటారు? మంచి చెడ్డలు తెలివినిచ్చి జ్ఞాన వృక్షం. సో ఆ మంచి చెడు తెలివినిచ్చే జ్ఞాన వృక్షపు యొక్క ఫలాన్ని తిన్నాక మనిషికి ఆలోచన మొదలైంది. మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు. ఈ మంచి చెడులు తెలిసినాక ఆయన ఏం చేస్తాం మొదలుపెట్టాడు, ఆయన మనస్సాక్షిని బట్టి నేను చేసిన తప్పు అని గ్రహించాడో, తన దిగంబ్రత్వం గ్రహించాడో, ఇమీడియట్లీ ఏం చేశాడండి, ఆకులు కట్టుకోవటం మొదలుపెట్టాడు. కానీ ఈ ఆకులు టెంపరీ అండి. ఎండ వచ్చిందంటే ఏమిటండి? దేవుడు అది తీసేసి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. అదేంటండి? బలి. ఆ చర్మం రావాలంటే మొదటిగా బలి జరగాలి. అందుకనే ఆ యోహాను చెప్తాడు, ఇదిగో సమస్త పాపాలను మోసుకొని పోవు దేవుని దేవుని పిల్ల. పాపం ఎప్పుడు మొదలైంది అసలుకి? ఆదాము సమయం, ఆ సమయంలో ఏ జంతువు చంపేశారు అది తెలియదు, కానీ సమస్త పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే ఆ అనాది కాలము నుంచి ఇవాల్టి వరకు కూడా అందరి పాపాలను మోసుకొని పోవు ఈయనే ఆ గొర్రెపిల్ల. మనందరికి బదులుగా ఆయనే చనిపోయాడు. ఆయన చనిపోయి మనకేమిచ్చాడండి, రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ వస్త్రాన్ని మనం ఇప్పుడు ధరించుకొని ఉన్నాం. ఆయన యొక్క రక్షణ వస్త్రం ఉంది కాబట్టి మనం రక్షించబడటమే కాదు, ఆయన రక్తం మూలంగా మనం పాపాలను కడిగివేయటమే కాదు, ఇవాళ ఆ దేవాతి దేవుడు మనలోకి వచ్చినాడు కాబట్టి ఇవాళ మనం ఆయన ఆలయమై ఉన్నాము, ఆయన బిడ్డలమై ఉన్నాము, ఆయన యొక్క సంఘమై ఉన్నాము, ఆయన వధువై ఉన్నాము. ఈ దేవుడు మనలో ఉన్నాడని మనం మర్చిపోకూడదు. ఇవాళ మంచితనం మనలో లేదు, మనలో ఉన్నా ఆయన వలన ఉంది. అందుకని పౌలు అంటాడు, నాలో ఎటువంటి మంచితనము లేదు అంటాడు. నేను అతిశయపడటానికి ఎవరిని చూసి అతిశయపడతానండి? ఆయన తప్ప. నా అతిశయానికి కారణభూతమే అంటాడు. అందుకని అనుదినము నా శరీరాన్ని నేను అలా కొట్టుకుంటున్నాను అంటాడు. ఇవాళ మనం చేయాల్సింది ఏంటంటే బండ సందుల్లో ఉన్న పావురము గ్రహించాల్సింది ఏంటంటే నేను ఒంటరిదాన్ని, ఒంటరి వాణ్ణి కాను. ఇవాళ నాలో ఏ జీవం ఉందండి? యేసు అనే జీవం. ఏ జీవం అండి? యేసు సాత్వికుడును దీన మనసు అయి ఉన్నాడు. అందుకనే మత్తయి సువార్త 11:28-30 చదివితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి, నా దగ్గర మీరు వచ్చి మీరు నేర్చుకోమంటాడు. సిలువను ఎత్తుకున్న ప్రతి ఒక్కరు, కాడి ఎత్తుకున్న ప్రతి ఒక్కరు ఆయన దగ్గర నేర్చుకోమంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడండి? సాత్వికుడును దీన మనసుడై ఉన్నాడు. ఇవాళ దేవుని దగ్గరికి మనం వెళ్తున్న ప్రతి ఒక్కరం చేయాల్సింది ఏంటండి? ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఇవాళ ఆ దేవుడు ఇవాళ మనలోనే ఉన్నాడు. ఒక విషయాన్ని మనం ఇంకొచ్చి చూద్దాము. దీని కంటిన్యూషన్ గా మత్తయి సువార్త ఇందా చదివినట్టుగా 16:24 జ్ఞాపకం చేసుకుందాం. 16:24 మత్తయి సువార్త 16:24 తన శిష్యులు చూసి ఎవరైనా ఎంత క్లియర్ గా మనం ఆయన వెంబడించాలంటే సిలువని ఎత్తుకోవాల్సిందే, ఆయన చూస్తూ మనం వెంబడించాల్సిందే. ఇవాళ ఆయన జీవం మనలో ఉందండి. అదే విషయాన్ని ఇంకో చోట చూద్దాము. యోహాను సువార్త 11:25 11:25 యోహాను సువార్త 11:25 వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఇందుక తీసి
యోహాను సువార్త 11:27 అండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. బ్రతికినను. సో ఇవాళ ఎంతో క్లియర్ గా ఉంది ఏంటంటే, ఇవాళ మనలో ఏముందండి, ఆ జీవం ఉన్నది. ఏ జీవం అండి? మరణమా నీ ముళ్ళెక్కడా అని చెప్పి మరణపు ముళ్ళను విరిచినది, అటువంటి నిత్య జీవం మనం కలిగి ఉన్నాం. ఈ జీవంలో ఇంకోటి కూడా ఉంది పార్ట్, అది ఏముంది? పునరుద్ధానపు జీవం. ఆయన భూమి మీద బ్రతికినప్పుడల్లా, సిలువ అనే ప్రాసెస్ లో వెళ్తున్నప్పుడల్లా ఆయన గురి ఎటు ఉందండి? పైన ఉన్నదండి. అందుకని మీరు పైన దాన్ని వెతకమంటున్నారు. పైన దాన్ని వెతకాలంటే మన గురి ఎటు ఉండాలండి? పైన ఉండాలండి. ఈ యొక్క పావురము బండ సందుల్లో ఉన్నా అది ఎగురుతుంది, పైకి ఎగురుతా ఉంది. ఎప్పుడు పై పైనే చూడాలి మనం, కింద భూమి సంబంధించిన ఏది కూడా మనం తాగకూడదు. అందుకని ఇందాక మనం చదువుతూ అదే ఒక పరమగీతాలు 5:2 చదివాం. 5:2 ఏముందండి? పరమగీతాలు 5:2 పరమగీతాలు 5:2 పరమగీతాలు 5. నేను నిద్రించుకునే గాని నా మనసు మేల్కొని ఉన్నది. మేల్కొని ఉన్నది నా సహోదరుని, నా ప్రియురాల, నా పాములమా, నిష్కల్పకూరాల ఆలకించుము. నా తల మంచునకు తడిచినది, నా వెంట్రుకలు రాత్రి చిమ్మటకు తడిచినవి. నాకు తీయక మాని ఉన్నచు నా ప్రియుడు వాళ్ళకిలా తట్టుచున్నాడు. ఇక్కడ మనం క్లియర్ చూస్తున్నాయంటే, ప్రియురాలు ఏం చేస్తుందండి? ప్రియురాలు నిద్రిస్తుందండి. ప్రియుడు వచ్చి నిలబడి తలుపు తడుతున్నాడు. ఆమె తలుపు తీసిందా అంటే తీయలేదు. అక్కడ మొత్తం చదివితే తను ప్రియురాలి ప్రియుడి యొక్క స్వరాన్ని వినిది, కానీ తను తలుపు తీయదు, నిద్రపోతా ఉంటుంది. అయితే ప్రియుడు తన ప్రియురాలతో ఏమంటున్నాడు? మై డవ్ మై పర్ఫెక్ట్ వన్. అంటే తన యొక్క పావురము ఎట్లా ఉండాలండి? నిష్కలంకంగా ఉండాలనుకుంటున్నాడు. కానీ ఆ సమయంలో తను ఏం చేస్తుంది? నిద్రపోతుంది. దాని తర్వాత మనకు కనపడిద్ది ఇదే పావురము ఏ విధంగా అయితే ఆయన కొరకు తపన పడిద్దో, ఆయన కొరకు తృష్ణ పడిద్దో, ఆయన్ని వెంబడించడానికి ఆయన కొరకు రాత్రులు అర్ధరాత్రి పూట తిరుగుతూ ఉండిద్దో. తర్వాత మనకు తెలుసు ఆ శిలోమతిని తన సొంత వారే తంతారు, కొడతారు. అయితే అన్నిటిని కూడా భరించిద్దాం. ఎప్పుడు? తన ప్రియుడి యొక్క ప్రేమను గ్రహించినప్పుడు. ప్రియుడు తన ప్రియురాల్ని ఎట్లాగా చూస్తున్నాడంటే పర్ఫెక్ట్ గా చూస్తున్నాడు. తన ఉద్దేశంలో తను ఎట్లా ఉండాలంటే పర్ఫెక్ట్ గా ఉండాలని తన ఉద్దేశమై ఉన్నది. అదే విషయాన్ని 6:9 కూడా అదే చెప్తున్నాడు. ఒకసారి అది కూడా చదువుదాము. పరమగీతాలు 6:9. పరమగీతాలు 6:9. నా పావురమా, నా పావురము నా నిష్కలంకురాలు ఒకటే. ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె, సన్న తల్లికి ముద్దు బిడ్డ.
స్త్రీని దాన్ని చూసి ధన్యురాలు. ఎంతో క్లియర్ గా ఆమె ఎట్లా ఉండాలండి, ఆయన ఆమె ఎట్లా ఉండాలనుకుంటున్నాడు అంటే దాని గురించి రాస్తూ 6:10 వచ్చేసరికి ఏమంటా అంటే ఆ స్త్రీ గురించి వల్లిస్తాడు. ఏమని ఏమని చెప్తున్నాడు అండి, సంధ్యారాగం అని చూపించుచు ఆ చంద్రబింబము లాంటి సూర్యకాంతి కలిగినది ఆ సైన్య తమ భీకర రూపిణి అగు ఈమె ఎవరు. దేవుడు ఆ ఒక పావురాన్ని ఏ విధంగా చూస్తున్నాడండి, నిష్కలంకంగా ఉండాలని. ఆ పావురం ఎట్లా ఉండాలని అనుకుంటున్నాడండి, తను చంద్రబింబము లాంటి స్వచ్ఛంగా ఉండాలని, సూర్యకాంతిని కలిగిన ఆ తేజస్సు ఆ క్లియర్ క్లారిటీ ఉండాలని, అదేవిధంగా ఆయనతో పాటు సమముగా ఉండాలని, సమరూపిణిగా ఉండాలని, సైన్యంగా ఉండాలి. ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు దేవునికి, అందుకని నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు. సంఘంతో పాటు దేవుడితో పాటు ఉండాలని, భీకరంగా మారాలి, ఎవరికి సాతానుడికి భయంకరంగా కనపడాలి. ఇది ఆ పావురం ద్వారా ఆయన కోరుతున్నాడు. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 10:16 చూస్తున్నాం. ఏమని చూస్తున్నామండి 10:16 మత్తయి సువార్త 10:16 తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాము వలె వివేకులను పావురం వలె నిష్కలంకులన ఇందుడి. పావురం వలె వివేకులను నిష్కలంకంగా ఉండాలండి. దేవుని ఉద్దేశం అదే, అందుకనే వాక్యమైన నీళ్ళలో తను తన భార్యను అక్కడ అంత రాయబడతా ఉండిద్ది ఉతక స్నానం చేపిస్తున్నాడంట. డాగు మడత మచ్చ ఏమీ ఉండకుండా ఉండటానికి ఇవాళ ఆ దేవాతి దేవుడు తన భర్త ఎక్కడెక్కడ ఉన్నాడు అంటే వాక్యంలో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు. అందుకని అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన ఎందును, రొట్టె విరుచుట ఎందును ఏడా తెగక ఉండాలి. ఆయనలో ఉన్నప్పుడు ఏమవుతామండి, ఆయన అనుకున్న విధానంలో మనం మారిపోతాం. ఇదే ఆయన కోరుతా ఉన్నాడు. ఇదే విషయాన్ని ఇంకొక వచనం చూసి క్లోజ్ చేద్దాము. అదేంటంటే 1:15 పరమగీతాలు 1:15 నా ప్రియరాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్ను. తన కళ్ళు ఎటువంటిదండి, గువ్వ కళ్ళు. సో ఈ కళ్ళు గురించి మాట్లాడుతున్న ఒక మాటను చెప్పి క్లోజ్ చేస్తాను. అదేంటి అంటే గువ్వ కళ్ళు ఎట్లా ఉంటాయి అంటే ఒక్క సమయాన ఒకటే విషయాన్ని చూసిద్దండి, ఒకే ఒక విషయాన్ని చూసిద్ది అంటే ఒకదాన్నే చూడగలిగింది, అది రెండు మూడు చూడదు. అది అంటే మన ఒక కళ్ళు ఎట్లా ఉండాలండి, మొదటిగా జెంటిల్గా ఉండాలి, రెండోదిగా మన కనులు ఒకదాని మీదే పెట్టాలి. అటు సిరికిని ఇటు దేవునికి దాసులుగా ఉండలేము, ఇటు దేవుడు అంటూ అటు లోకాన్ని మనం పట్టుకోలేము. మనకి ఎట్లా ఉండాలండి, క్లారిటీ కలిగి ఉండాలి, ఒకటై ఉండాలి. అదే విషయాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆయన ఎంతో క్లియర్గా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రి ఉద్దేశం నెరవేర్చడానికే భూమి మీద వచ్చినాడు. ఆయన మీద పావురం వాలిన పావురమే ఇవాళ మన మీద కూడా వాలింది. ఇవాళ మనం ఆ పావురంగానే ఉన్నాము అని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. ఈ పావురం ఎక్కడుంది అంటే బండ సందుల్లో ఉంది. వెనక్కి వెళ్ళి మరొకసారి చదవండి, మనం చదివిన మాటలే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆ పరమగీతాలు రెండు పద్నాలుగు ఎగురు నా పావురమా, చేతు గీతల నా ప్రేమించు నా పావురమా, నీ సుఖము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మొదటిగా ఇది ఎక్కడుందంటే ఈ పావురము బండ సందుల్లో ఉంది. ఆ బండ సందుల్లో ఉన్న పావురము కూర్చొని ఉండలేదు, ఎగురుతుంది. అంటే దాని అర్థం ఏంది అంటే ఎప్పుడు కూడా మనము ఆరోహణమైన స్థితిలో ఉండాలి. కింద ఎన్ని మాటలు అనుకుంటున్నా పౌలు అంటాడు, నేను కుడిమికి ఎడం వైపు చూడట్లేదు, నేను నా గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటాడు. యేసుక్రీస్తు వారిని ఎన్ని మాటలు అన్నా కింద ఉన్న వారందరూ కూడా దేవుని కుమారుడు దిగిరా అని శిలువ మీద అన్నప్పటికీ ప్రభు అటు ఇటు చూడలేదు, దేవుడు ఎక్కడ చూసాయండి, తండ్రి వైపు చూస్తా ఉన్నాడు. మనము కూడా ఆ పైన దానికి చూడాలి. ఇది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనము ఆ ఒక అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో అక్కడ స్టెఫన్ ని చంపుతున్నప్పుడు, స్టెఫన్ ని రాళ్ళు తీసుకుని కొడుతున్నప్పుడు ఆయన ముఖం ఎట్లా ఉందండి,
ఎంత మనోహరంగా కనపడుతుందంటే దేవదూతల ముఖం వలె కనపడుతుంది. పక్కన ఉన్న వాళ్ళు కొడుతున్నప్పుడు, రాళ్ళు తీసుకుని కొడుతున్నప్పుడు ఆయన అన్న మాట ఏంది? వీరేం చేస్తున్నారు, వీరు ఎక్కడ దీన్ని క్షమించారు? ఈ మాట ఎవరంది అంది? ఎవరండి ఈ మాట అంది? యేసుక్రీస్తు వారు ఇదే మాట అన్నాడు. అదే మాట స్టెఫను అన్నాడు. ప్రభు అన్న ఆత్మను నీకు అర్పిస్తున్నానని దేవునికి అర్పించాడు స్టెఫను. ఇదే విషయాన్ని తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవుడు అర్పించలేదా? చివరి వచనాలు చదువుదాం. అదే ఒక అపొస్తల కార్యాలు 7వ అధ్యాయము చివరి వచనాలు చదవండి. 54 నుంచి 60 చదువుదాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరుక్కిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండికొనిన వాడే ఆకాశం వైపు తేరుచూసి దేవుని మహిమను యేసుదేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను చూసి ఆకాశము తెరవబడితేయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని పడగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువు కూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేసుకోనమని వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోపాలు ప్రభువా అతని మోపాలు ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికాడు. ఈ మాట పలికి నిద్రించాడు. సౌలు అతని చావునకు సమ్మతించాను. ఏం జరిగిందండి? రాళ్ళు తీసుకొని కొట్టినప్పుడు ఆయన ఏం చేశాడండి? ప్రభువాని గట్టికి బిగ్రంగా కేక వేశాడు. అప్పుడు ప్రభుకి ఏం చేశాడండి? ప్రభా యేసు ప్రభా నా ఆత్మను స్వీకరించము అని, రిసీవ్ మై స్పిరిట్ అని ఇస్తున్నాడు. అదే విధంగా ఇంకో మాట కూడా చెప్పాడు చివరిలో. ఏమంటున్నాడు? వీరి యొక్క పాపములు క్షమించుము అన్నాడు. ఈ మాటలు ఎవరన్నారండి? ఈ మాటలు ఇంకో వాళ్ళు అన్నారు. ఎవరన్నారండి? యేసు ప్రభువారు అన్నారు. రెండు మాటలు. ఏ మాట అయితే ప్రభు అన్నాడో అదే మాట ఈయన అన్నాడు. ఇవాళ దేవుడు కూడా సంఘాన్ని అదే కోరుచున్నాడు. దేవుడు తన భార్య, అంటే భర్త భార్య ఇద్దరు ఒకటవ్వాలి. ఎప్పుడవుతామండి? ఆయనలో అంట కట్టబడినప్పుడు. ఆయన వలె పావురం ఏ విధంగా అయితే నిష్కళంకం, ఏ విధంగా అయితే ప్రభువు నిష్కళంకంగా బ్రతికాడో, ఏ విధంగా అయితే ప్రభువు పవిత్రంగా బ్రతికాడో, తండ్రి మీద ఆనుకొని ఎప్పుడు తండ్రి యొక్క మాటను నెరవేర్చడానికి తను బ్రతికై ఉన్నదో, తన ఆకలి తన జీవితంకి గురి కలిగి ఉన్నాడు ప్రభువు, తను ఒక గమ్యం కలిగి ఉన్నాడు, గురి కలిగి ఉన్నాడు. అది ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి. ఇవాళ భూమి మీద ఉన్న మనము కూడా ఆ పావురం వల్లే. ఆ పావురం ఎవరో కాదు, స్వయన ప్రభువే. నిష్కలంకంగా ఉండేది అది ఎవరో కాదు, స్వయన ప్రభువే. ఆ పావురం వల్లే మనం ఎప్పుడైతే ఉంటామో, మనం గురి కలిగి ఉంటామో, మనం వెళ్తున్న సిలువ అనే మార్గంలో ఈ సిలువ నాకు వద్దు అని అనుకోము. సిలువను మనము హద్దుకుంటాము. ఎందుకంటే సిలువలో ఎవరున్నారండి? మనం ఒక్కరివే లేము, మనతో పాటు ప్రభువు ఉన్నాడు. ఒక సహోదరుడు అంటాడు, ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ హెల్ ఐ విల్ గో టు హెల్ అంటాడు. బికాస్ హెల్ విల్ నెవర్ బి హెల్ బికాస్ గాడ్ ఈజ్ ఇన్ దాట్ ప్లేస్. టుడే వీఆర్ సపోజ్ టు సీ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. దేవుడు మనకు విశాలమైన మార్గం ఇవ్వలేదు, ఇరికైన మార్గమే ఇచ్చాడు, బండ సందు లాంటి మార్గం ఇచ్చాడు. ఆ బండ సందులో కూడా, సిలువ అనే అనుభవంలో కూడా మనం ఒంటరిగా లేము, మనతో పాటు ఆయన ఉన్నాడని గ్రహించాలి. చుట్టుపక్కల స్టెఫన్ ని రాళ్లతో కొడుతున్నప్పటికీ ఆ ముఖంలో ఏ విధంగా తేజస్సు ఉందండి? ఎట్లా ఉంది? తన హృదయం అంతా వాక్యంతో నిండి ఉండిద్ది. ఒకసారి 7వ అధ్యాయం మీరు మొత్తం చదవండి. ఆ 7వ అధ్యాయం మొత్తం కూడా ఏ విధంగా తన పితరులైన అబ్రహాము నుంచి ఇప్పటి వరకు కూడా ఇంత గొప్ప సమూహము మేఘం వల్లే ఆవరించినదని సాక్షి సమూహము వారి గురించి వివరిస్తున్నాడంటే తన హృదయం ఏదైతే నిండిందో అదే నోరు మాట్లాడింది. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. వారు దేవుణ్ణి చూసేదరు. ఆయన క్లియర్ గా దేవుణ్ణి చూశాడు. మొట్టమొదటిసారి దేవుడు నిలబడి స్టెఫన్ కోసం నుంచున్నాడు. మనం క్లియర్ గా చూడగలుగుతాము. ఎప్పుడు చూడగలుగుతాము? ఆయన సింహాసీనుడై ఉన్నాడని, ఆ సింహాసనం మీద కూర్చున్న వాడు ఎవరు? ఇవాళ మనిషి కుమారుడై ఉన్నాడని. అందుకని ఎహెస్కేల్ లో, ప్రకటనలో, అన్ని చోట్ల ఏం రాయబడి ఉంది? మనిషి కుమారుడు అని రాయబడి ఉంది. ఇవాళ ఆ మనిషి కుమారుడైన ఆ దేవుడు మనతో చెప్తుంది ఏంటంటే, నా పోలికను చేయబడిన మీరు కూడా నా వలె మారాలని అనుకుంటున్నాడు.
అయితే మారాలి అంటే ఎక్కడ ఉండాలండి? సిలువ అనే అనుభవంలో వెళ్ళాలి. ఇత్తనము చనిపోకపోతే మొక్క రాదు బయటికి. అందుకని ఈ యొక్క బాహ్య శరీరము నలకొట్టుకుంటున్నాడు పౌలు. ఆ నలకొట్టుకోవటమే ఆ ఒక బండ సందుల్లో ఉండటం, సిలువ అనే అనుభవంలో వెళ్ళటం. అయితే సిలువ అనే అనుభవంలో వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఉండాలండి? ఎగురుతున్న వలే ఉండాలి. ఎగురటము అంటే ఎప్పుడు కూడా పైన దాని వైపే చూడటం, కింద పడి కింద ఉన్న దాన్ని చూసి చింతపడటం కాదు. పైన దాని వైపు చూసినప్పుడు మాత్రమే మనం సంతోషించగలుగుతాం. ఎప్పుడు అది చూస్తామంటే సిలువలో నేను ఒక్కదాన్నే లేను, ఒక్కడనే లేను, నాతో పాటుగా నా దేవుడు కూడా ఉన్నాడని గ్రహించాలి. ఆయన వెళ్ళిన ప్రక్రియల్లో నుంచి మనం వెళ్తున్నాము. ఆయన బంగారమును పుటుము వేసినట్టు, వెండిని పుటుము వేస్తున్నట్టుగా మనల్ని కూడా పుటుము వేస్తున్నాడు. ఎందుకని? మేలిమిగా మార్చటానికి. ఎవరినైతే ముందుగా నిర్ణయించనో వారిని పిలిచాను. పిలిచింది దేని కొరకు? మహిమపరచటానికి. కానీ మధ్యలో ఇంకో ప్రక్రియ ఉంది, అది నీతిమంతులుగా మార్చినాకే మహిమ పరుస్తున్నాడు ప్రభు. సో ఈ ప్రక్రియలన్నింటిలో కూడా ఆ బండ సందుల్లో ఉన్నాము. ఈ బండ సందుల్లో ఉన్న పావురం గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఒంటరిదాన్ని కాను, నాతో పాటు ఆయన ఉన్నాడని, ఆయన నా ముఖమును చూస్తున్నాడని, అనుదినము నా స్వరాన్ని వింటున్నాడని గ్రహించాలి. ప్రభు మాకు సహాయం చేయండి. అనుదినము ప్రభు నీవు చూస్తున్నావని, ప్రభు నీవు మా తట్టు ఉన్నావని, నీవు అనుదినము మా ఒక స్వరాన్ని వింటున్నావని, మా ప్రార్థనని ఆలకిస్తున్నావని, ప్రభు మా జీవితాలను నువ్వు చూస్తున్నావని గ్రహించే జీవితాన్ని దయచేయండి. అయితే నీ పావురముగా మేము బ్రతకటానికి సహాయం చేయండి ప్రభు. నీ పావురము నీవు అనేకమైన పరిస్థితుల నుంచి వెళ్ళినప్పటికీ ఎగురుతుంది ప్రభ. ఓ ప్రభ, ఆరోహణమైన స్థితిని మాకు దయచేయండి. కిందన్న దాని వైపు చూడని స్టెఫెన్ వలె ప్రభ, ఓ పైన దేవుని వైపు చూడటానికి సహాయం చేయండి. దేవా, సిలువ అనేది లేకపోతే ప్రభ మరణము ఉండదు, మరణమే లేకపోతే పునరుద్ధానము ఉండదు. దేవా, నువ్వే పునరుద్ధానమై ఉన్నావు, నీవే జీవమై ఉన్నావు. ప్రభ, నీలో ఉన్నవాడు పునరుద్ధానములోనూ ఉంటాడు, సిలువలోనూ ఉంటాడు, జీవంలోనూ ఉంటాడు. ప్రభ, సిలువ లేనిదే పునరుద్ధానము లేదు, పునరుద్ధానము లేనిదే ప్రభ నీ వాడు కాడు. ప్రభ, సిలువను వదిలిపెడితే నీ వాడు కాదంటున్నావు. ప్రభ, తనను తాను ఉపేక్షించుకొని ఎవరు వారి సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించమని చెప్పి ఉన్నావు ప్రభ. ప్రభ, ఏ ప్రార్థనలైనా సరే ప్రభ, ప్రభ ఈ యొక్క సమస్యను నా నుంచి దూరము చేయి అని చెప్పకుండా ప్రభ, ఈ సమస్యలు నాకు తోడుగా ఉండమని దావీదు మహారాజు కీర్తనలో చెప్పినట్టుగా, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, నేను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని. ఆదరణకర్తైన దేవ, నీవు ఉన్నావని గ్రహించడానికి సహాయం చేయండి. గాఢాంధకారపు లోయల్లో దేవా సంచరించుతున్నప్పటికీ, గమ్యము అర్థం కానప్పటికీ దేవా నీవు ఉన్నావనే ఆ మనోనేత్రాలు తెరవండి ప్రభ. ఏదైతే స్టెఫెన్ చూశాడో మేము చూడటానికి సహాయం చేయండి. నీ పావురం వలె మేము బ్రతకటానికి మాకు సహాయం చేయండి. మీ కృపయ్యో మీ కటాక్షం ఉంచుతారని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గురు లేని వారుగా కాకపోతే అనేక పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభావం పవర్ మెట్రైతే ఎగురుతా ఉంటుందో ప్రభావం అటు రీతిగా ప్రభావం ప్రభా మీరు మేము ప్రభా నీవైపు చూసే ప్రభా పర సంబంధాలుగా మేము ఉండటకు ప్రభా పైన వాటి మీద మనసు కలిగి ప్రభా గురి కలిగి ప్రభావం ఉండటకు సహాయం చేయండి ప్రభావం. మాకు నిజంగా ఎలా బ్రతకాలో కూడా మాకు తెలియదు ప్రభావం. మాకు బ్రతకడం కూడా మీరు నేర్పిస్తున్న దేవానికి వందనాలు స్తోత్రము ప్రభావం. ప్రభా అనుదినము ప్రభా మీ తెలుగు అనుభవం ప్రభావం మేము కలిగి జీవిస్తున్న సహాయం చేయండి ప్రభావం. ప్రభావం తెలుగు నేర్చుకున్న ప్రభావ తను తాను ఉపేక్షించుకోవాలని మీరు మాట్లాడారు. ప్రభానికి వందనాలు స్తోత్రము ప్రభావం. అనుదినము ప్రభావం మేము చనిపోవట కూడా మాకు నేర్పించండి ప్రభావం. మా స్వభావంలోనూ మా యొక్క మనసులోనూ చిత్తాల్లోనూ ఆవేశాల్లోనూ భావోద్రేకాల్లోనూ ప్రభావం మేము అనుదినము ప్రభావం మరణించ సహాయం చేయండి ప్రభావం. నిన్ను రక్షపరిచే వారిలో ఇంకా సహాయం చేయండి ప్రభావం. ప్రభావం మాకు ప్రభావ అన్ని విధాల్లో మీరు మాకు తోడై ఉన్నారు ప్రభావం. మా నిజమైన బండగా మీరు ఉన్నారు ప్రభావం. మా దావి తోటగా మీరు ఉన్నారు ప్రభావం. మీకు ఎంతో కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభావం.
ఇచ్చిన ప్రార్థన స్వామి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు తండ్రి, మా తప్పులన్నీ మేము తండ్రి సరిదిద్దుకొని నిన్ను వెంబడించాలి ప్రభు. సిలువలో మా ప్రతి పాపాన్ని మేము చంపుకొని మిమ్మల్ని వెంబడించాలి ప్రభు. ఒక భర్త వెనక భార్య ఎలా వెంబడిస్తుందో అలానే మేము మిమ్మల్ని వెంబడించాలి ప్రభు. మీలో మేము ఉండాలి ప్రభు. మీలా మేము మిమ్మల్ని వెంబడిస్తూ మీ ప్రతి విషయంలో క్షమించే గుణాన్ని మేము కలిగి ఉండాలి ప్రభు. మాకు సహాయం దయచేయండి ప్రభు. ఇంకా మీలో బలపడే విధంగా మాకు సహాయం చేయండి. మాలో ప్రతి లోపాన్ని సరిచేయండి ప్రభు. మాలో ప్రతి లోపాన్ని సరిచేయండి. ప్రతి కష్టంలో మిమ్మల్ని మేము వెంబడించాలి. మీకోసమే ఎదురు చూడాలి ప్రభు. మేము ఎటువైపు చూడకూడదు నాయన. ప్రతి విషయంలో నిరీక్షణ కలిగి మీ వైపే చూస్తూ మిమ్మల్ని వెంబడిస్తూ మేము ఉండే విధంగా మాకు సహాయం చేయండి ప్రభు. మీ కృపతో నింపండి ప్రభు. ఇంత గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రములు తెలుపుతున్నాను ప్రభు. మాకు చాలా విషయాలు తెలియదు ప్రభా, కానీ వాక్యం ద్వారా తండ్రి మేము ఎలా ఉండాలో ప్రభా, ఎలా మేము నాన్న మిమ్మల్ని నాన్న తెలుసుకోవాలో, ఏ విధంగా మేము నడుచుకోవాలో ప్రభా అయ్యా, మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా తండ్రి, ఇదిగో నాన్న తండ్రి, ఎవరైతే నా సిలువును ఎత్తుకొని వెంబడించడం నడిచిన వాడే నాకు పాత్ర కదా తండ్రి. అయ్యా నీ సిలువును ఎత్తుకొని నాన్న అనుదినము అనుష్యము కూడా నీ సిలువుని ఎత్తుకునే వారిగా ఉండడానికి మీరు మాకు కృపను చూపించండి ప్రభా. మాకు తెలియలేని ప్రతి విషయాన్ని మాకు నేర్పించండి ప్రభా. అవును ప్రభా అయ్యా, మాకు ఎవ్వరు లేకపోయినా తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారంటున్న తండ్రి, మీరు మాతోటే ఉన్నారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, నాన్న కిందనే కానీ భూలోకములో సంబంధమైన ఏమీ కాక తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి నాన్న, మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా నాన్నకు అనుగ్రహించండి ప్రభా, కృపను చూపించండి ప్రభా. నాన్న తండ్రి ఇంత నాన్న తండ్రి, మీ వాక్యపు లోతులోకి మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా తండ్రి, మీ వాక్య ప్రకారం నడుచుకునే జ్ఞానము బుద్ధి మాకు అన్ని దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, వధువు తండ్రి మీరు నాన్న సిరసై అన్నారు ప్రభా. అయ్యా తండ్రి, వధువు రెడీగా ఉండమని మీ వాక్యం సెలవిస్తున్నావు కదా ప్రభా తండ్రి. అయ్యా నాన్న, నాన్న నాన్న, మేము అందరం కూడా సిద్ధపడి నాన్న మీ కొరకు తండ్రి ఎదురు చూసే వారిగా మీరు కృపను చూపించండి ప్రభా. ఇదిగో తండ్రి, మీరు దూర్దగ్గరికి మీ తలుపు తడుతున్నాను కానీ మీ తలుపు తీయలేదని ఈ వాక్యం సెలవిస్తున్నా ప్రభా. ఇదిగో నాన్న తండ్రి, మేము మెలుపుగా ఉండి ప్రార్థించు వారిగా తండ్రి, మీ కొరకు తండ్రి ఎదురు చూస్తూ ఉండేవారుగా తండ్రి మమ్మల్ని చేయండి ప్రభా. కనికరించండి ప్రభా, కృపను చూపించండి తండ్రి. అనుక్షణము అనుదినము కూడా తండ్రి అయ్యా మీలో నాన్న ఇంకా ఇంకా పరిపక్వత చెందడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మా లోపాల నుంచి మా పాపాల నుంచి మమ్మల్ని విడుదల చేయండి ప్రభా. మీకు నమ్మకమైన బిడ్డగా తండ్రి నాన్న, మీకు నమ్మకమైన బిడ్డగా ఉండే కృప మాకు అనుగ్రహించమని తండ్రి. అయ్యా నీ కృపాన్ని కటాక్షం అందరికీ దయచేయమని ఎక్కువ పరిశుభనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ద్వారా బలమైన వర్తమానం లేనటువంటి వాక్యం ద్వారా మేము కూడా నడుచుకొని అనేటువంటి మాదిరిగా ఉండేటట్టు కృప చూపడ్డ ప్రభా. అట్లా ఉండకపోతే మేము అన్నటువంటి వాక్యం అర్థమవుతుంది అంటే మేము అందరూ వాక్యానుసరమైనటువంటి నడవడిక వాక్యానుసరమైన సిద్ధపడి మిమ్మల్ని కలిగి ఉన్నట్టు ఈ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని దర్శించండి. ఎంతో లోతు అయినటువంటి వర్తమానం వింటున్నాం, విన్నటువంటి మాటలు అవి వృధాపోతాయి. వాటిని అనుసరించి మేము అనేక మందికి ఉన్నట్లు మరి సరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. మీకు ఉన్నటువంటి వర్తమానం ఉన్నటువంటి అన్ని బిడ్డలను దర్శించండి. వారు కూడా నాయన వారి విన్నపములు చూసినప్పుడు ఎంతో మరి నేను వ్యధ కలుగుతుంది బాబు, ఎందుకంటే నాయన వాక్యం వింటున్నాం, వాక్యం ప్రకారం జీవించకపోతున్న ఒక భాగమే తల్లి నేను చూస్తున్నాను ప్రభావండి. వాక్యం వృధా పోకూడదు నాయన, మీకు స్తోత్రం మూయబడినటువంటి హృదయాలు పిలిచి మేము అనేక మందికి ఫలించినట్టు వర్తమానం సమయంలో
నాయన దర్శించండి, ఆత్మీకొని వీటిలో ఫలమైన శాపముగా తను మీరు వాడుకోమని మనం చేస్తున్నాం తండ్రి. నాయన తనకి తినటువంటి సహోదరులను, అమ్మగారిని, సహోదరుని అందరినీ కూడా ప్రభావం ఆ కుటుంబం యావన్ మంది కూడా అనేక మంది మాదిరిగా ఉంటుంది తండ్రి. వారిని వారిని వాడుకోమని కూడా మనం చేస్తున్నాం. అలా ప్రభావితం మరొకసారి నాయన తన వాక్యం ద్వారా నాయన మేము కూడా కలిగిస్తున్నాం. ఈ ఆన్లైన్ లో ఉన్నటువంటి వారందరినీ పేర్కొని మీరు జీవించి ఆశీర్వదించండి. మా ప్రభావం ప్రార్థిస్తున్నాం తండ్రి.